చిన్నతనంలో భీముడు కుంతీదేవి చేతిలోంచి జారి కింద పడ్డప్పుడు అక్కడ బండ పగిలిపోయింది అని చెప్తూ ఉంటారు. ఈ ప్రస్తావన అసలు భారతంలో ఉందా? ఉన్నది తల్లి. సంస్కృత భారతంలో మనం ఈ దృశ్యాన్ని చాలా చక్కగా తెలుసుకోవచ్చు. ఆది పర్వంలో కుంతీదేవి భీముడిని ఇలా ఎత్తుకొనగా భీముడు ఆమె చేతిలో నుంచి జారి నేలపైన పడడంతో పడినటువంటి ఆ నేల మీద ఉన్న లేక ఆ నేల బండ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. 100 ఏనుగుల బలం కలవాడు భీమసేనుడు అంటూ లోకం గుర్తించింది. ఒకే కాలంలో భీముడు దుర్యోధనుడు కాస్త ముందు వెనుకలుగా జన్మించారు. దుర్యోధనుడు ముందు తదుపరి భీముడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతాయి. భారతం కూడా ఇదే విషయాన్ని మనకు ప్రస్తావన చేస్తుంది. కానీ దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేకములైనటువంటి వ్యతిరేక శకునములు కనిపించాయి. భీముడు జన్మించినప్పుడు అన్నీ శుభశకునములుగా పరిణమించాయి. ఇలా ఈ దృశ్యాన్ని మనం భారతంలో గమనించవచ్చు. కుంతీదేవి చేతిలో జారిపడిన ఆ శిశువు భీముడు నేలపైన పడగా అక్కడ ఉన్న బండ ముక్కలు చెక్కలైంది అని మనకు సంస్కృత భారతంలో దృశ్యం ఉంది. ఇది నిజమే, వాస్తవం.